హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భగవంతుడిపై ఎవరికి శ్రద్ధ భక్తి ఉంటుందో వారిపై ఆ భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది అలాంటి వారి కోసం సృష్టి నియమాలను సైతం భగ్నం చేసి రక్షిస్తాడు ఆ భగవంతుడు మరి అలాంటి ఒక నిజమైన కథను గురించి ఈ వీడియోలో తప్పక చూసి తెలుసుకుందాం చూస్తూ ఉండండి తమిళనాడులోని ఒక ప్రదేశంలో ఒక పేద కూలి నివసిస్తూ ఉండేవాడు ఇతను చిన్నప్పటి నుండి శివుడి భక్తుడు ఇతనికి ఎవ్వరూ లేరు ఈ వ్యక్తికి ఎప్పుడు తిరుపుంగూరులో శివాలయం దర్శించాలి అని ఈ వ్యక్తిని ఆలయంలోని శివుడు తనని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుండేది అనేవాడు కానీ తాను వెళ్ళలేడు ఎందుకంటే జమీందారు ఆలయం వెళ్ళి వస్తాను అని చెప్పినా వినేవాడు కాదట తిట్టేవాడట కానీ ఒకరోజు ధైర్యం తెచ్చుకుని జమీందారు నడగ్గా వెళ్ళి పంజుడు అన్నాడట అన్ని పనులు పూర్తి చేస్తాను కానీ రేపొక్కరోజు వెళ్ళి తిరిగి వస్తాను అని అనగా మొత్తానికి సరే కానీ ఒక్క రాత్రిలో నలభై ఎకరాల పొలం దున్నమన్నాడట జమీందార్ కానీ ఆ కూలి నా వల్ల కాదని బాధతో వెళ్ళి పడుకున్నాడు సరే అని ఎలా అయినా దర్శించాలి అని అదే ఆలోచనలో పడుకున్నాడు ఉదయం లేచి చూడగానే చాలా సందడిగా ఉంది తాను వెళ్ళి చూస్తే నలభై ఎకరాల పొలం దున్ని ఉంది అది చూసి జమీందార్ ఆశ్చర్యపోయాడు తన భార్య ఆ కూలి కాళ్లపై పడింది ఇదంతా శివయ్య మహిమ అని అందరూ ఆ వ్యక్తిని చూడ్డానికి వచ్చారు ఆ ఆనందంలో ఆ శివయ్య దర్శనానికి ఆలయానికి వెళ్ళాడు కానీ లోనికి రానివ్వరనుకొని బయట నిల్చున్నాడు అయితే సడన్గా ఆ వ్యక్తి మరియు శివలింగం మధ్యలో ఉన్న నంది మాయమైంది ఆ తర్వాత ఆ వ్యక్తి శివుడి దర్శనం చేసుకున్నాడు ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది మరి ఆ శివుణ్ణి నమ్మితే ఎంతటి కష్టం నుండైనా రక్షిస్తాడని ఇంతకంటే నిదర్శనం ఏముంది చెప్పండి ఇది వాస్తవంగా జరిగిన సంఘటన ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఇది కేవలం శివయ్య మహిమే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాకు తెలపండి మీ జీవితాల్లో కూడా ఎక్కడైనా ఏ చిన్నదైనా ఇలాంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా కోసం షేర్ చేయండి మిగతా వాళ్ళు కూడా చదువుతారు మా ఛానల్ని తప్పక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి